హలో అండి, నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము. నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మార్బుల్ జార్జెట్లో అనమాట. సో ఇవి వచ్చేసి మన దగ్గర కస్టమైజేషన్ చేసినవి. సో ఇవి వచ్చేసి మీకు రెగ్యులర్ యూస్కి అయితే చాలా బాగా యూజ్ అవుతాయి. రఫ్ అండ్ టఫ్ వాష్కి అయితే చాలా బాగా యూజ్ అవుతాయి అన్నమాట. సో రెగ్యులర్ యూస్ కోసం అని చాలామంది అడుగుతున్నారు. సో అందులో లాంగ్ ఫ్రాక్స్ చేయడం జరిగింది. 50 to 51 లెంత్ అయితే వస్తుంది. సో ఇది వచ్చేసి మంచి ఎల్లో కలర్ అండి, లెమన్ ఎల్లో కలర్ ఉంటుంది. నెక్స్ట్ పీస్ అండి, గ్రే కాంబినేషన్ ఉంది, గ్రే అండ్ పింక్ కాంబినేషన్. సో ఇది వచ్చేసి చాలా బాగుంది కలర్ కాంబినేషన్. బట్ గ్రే కూడా ఇది బ్లూ షేడ్ గ్రే ఉంటుంది. సో ఇందులో మీకు ఒరిజినల్ గ్రే లా పడుతుంది, బట్ బ్లూ షేడ్ గ్రే ఉంటుంది. సో చాలా బాగుంది వైట్ కలర్, బ్లూ షేడ్ గ్రే వస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి ఇది ఆరెంజ్, లైట్ ఆరెంజ్ కాంబినేషన్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి స్కై బ్లూ కలర్. సో స్కై బ్లూ విత్ రాయల్ బ్లూ కాంబినేషన్. నెక్స్ట్ వచ్చేసి ఇది గ్రీన్ కాంబినేషన్ అండి, గ్రీన్ విత్ ఫ్లవర్స్ వచ్చేసి బ్లూ కలర్, గ్రీన్ కలర్ లాగా పడుతున్నాయి మీకు. గ్రీన్ విత్ ఇవి వచ్చేసి రామా బ్లూ షేడ్ ఉంటాయన్నమాట, పీకాక్ బ్లూ టైప్లో ఫ్లవర్స్ వచ్చేసి. సో నెక్స్ట్ కలర్, సో ఈ కలర్ అయితే బయట చాలా బాగుంటుంది, బట్ ఇందులో చాలా డల్గా పడుతుంటుంది ఎప్పుడు ఈ కలర్ అనేది. సో బయటనే డార్క్గా ఉంటుంది. ఫుల్ ఫ్లేర్ వచ్చిందండి, ఫుల్ ఫ్లేర్లో చేసినవి. సో లో కాస్ట్లో అయితే చేయడం జరిగింది, బట్ లో కాస్ట్ అయినా సరే ఫుల్ ఫ్లేర్ ఉంటుంది. ఇది వచ్చేసి మీకు 3/4 హ్యాండ్స్ వస్తాయి. సో బ్యాక్ నెక్ చూద్దాము. సో బ్యాక్ నెక్ వచ్చేసి మీకు పాట్ నెక్ ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా పాట్ నెక్ ఇవ్వడం జరిగింది అన్ని డ్రెస్సెస్కి. అంతే పాట్ నెక్ విత్ పైపింగ్ కూడా ఇచ్చాము చూడండి. స్టిచ్చింగ్లో అయితే ఎటువంటి ప్రాబ్లం అనేది లేదు, మంచి క్వాలిటీలో లో ప్రైస్లో మీకు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ కలర్, సో ఇది వీడియోలో కనిపించేదానికన్నా డార్క్ ఉంటుందండి. సో ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఇందులో డార్క్ ఉంటుంది కలర్ అనేది. సో ఆరెంజ్ ఎలా పడుతుంది, బట్ ఆరెంజ్ షేడ్ కాదు. సో ఇందులో కనిపించేదానికన్నా డార్క్ కలర్, మంచి ఇంగ్లీష్ కలర్, చాలా బాగుంది ఈ కలర్, బట్ బయటైతే రావట్లేదు. సో ఒరిజినల్ లుక్ అయితే చాలా బాగుంది కలర్ కాంబినేషన్, మంచి ఇంగ్లీష్ కలర్ అయితే వస్తుంది మీకు. ఇది ఇప్పుడు కనిపిస్తుంది కదా, సో ఇందులో డార్క్ ఉంటుంది. ఇప్పుడు మీకు కనిపిస్తున్న కలర్లో డార్క్ ఉంటుంది, సో ఇక్కడ వచ్చేసి లైట్గా పడుతుంది. సో నెక్స్ట్ ఐటమ్, నెక్స్ట్ కలర్ ఇది వచ్చేసి. సో ఏ కలర్ కావాలనేది స్క్రీన్ షాట్ అయితే తీసి పెట్టండి. సో నెక్స్ట్ కలర్ ఇది కూడా పింక్ షేడ్ వస్తుంది. సో బయట అయితే అన్నీ బాగున్నాయండి, డిజైనర్ వేర్గా అన్నీ చాలా బాగున్నాయి. నెక్స్ట్ వచ్చేసి మంచి పింక్ కలర్ అండి. సో పింక్ కలర్ కాంబినేషన్, సో ప్యూర్ పింక్ కాదు, కొంచెం వైలెట్ మిక్స్డ్ షేడ్ లాగా కనిపిస్తుంది. సో ఇది వచ్చేసి పింక్ కాంబినేషన్. సో రఫ్ అండ్ టఫ్ వాష్ షూస్కి అయితే చాలా బాగా యూజ్ అవుతాయి. అండ్ హ్యాండ్స్ వచ్చేసి మీకు ఇవి వచ్చేసి 3/4 హ్యాండ్స్ ఉంటాయి, ఎల్బో కాదు, 3/4 హ్యాండ్స్. సో ఇది ఒక కలర్ కాంబినేషన్, పింక్ కాంబినేషన్లో ఉంది ఇది కూడా. సో చాలా బాగున్నాయండి అన్ని ఇంగ్లీష్ షేడ్స్. సో మంచి కలర్ కాంబినేషన్స్ అయితే వస్తాయి మీకు. వీడియోలో కన్నా బయటే బ్రైట్గా ఉన్నాయి కలర్స్ అన్నీ. సో రఫ్ అండ్ టఫ్ వాష్ షూస్కి అయితే చాలా బాగా యూజ్ అయ్యే ఐటమ్. నెక్స్ట్ పీస్ ఎల్లో కలర్ అన్నమాట. సో ఎల్లో అండ్ ఆరెంజ్ కాంబినేషన్, సేమ్ అన్నీ ఒకేలాగా ఉన్నాయి.